దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక శాలేము జీవవాకు ప్రియులకు ఈరోజు దేవుని యొక్క ప్రమాణ వాక్యము కొలశీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుందాము ప్రిలరా ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుగా ఉండుడని ఆత్మదేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు అనేక మంది ప్రార్థన అనేసరికి విసుకుదాలు ఎక్కువగా ఉంటుంది అన్ని పనులకు సమయం ఉన్నా ప్రార్థనకి సమయం లేదన్నాడు ఒక భక్తుడు పుల్లరా ప్రార్థన ప్రార్థన దేన్నైనా మనం మర్చిపోవచ్చు కానీ ప్రార్థనా జీవితాన్ని మనం మర్చిపోకూడదు దాని ఎందు నిలకడగా ఉండాలి ఏ రోజైతే మనం ప్రార్థన చేసుకోలేమో ఆ రోజు మనం చనిపోయినట్టే బ్రతుకున్న ఆత్మదేవుడు అంటున్నాడు జీవించున్నామన్న పేరు ఉన్నదే కానీ నువ్వు మృతుడువే అన్నట్లుగా నిలకడ ప్రార్థన ఎందు నిలకడ మనం తీసుకున్న తీర్మానానికి ఆ ప్రార్థన దూపము మనం ఎప్పుడైతే వేయగలుగుతామో మన కుటుంబం క్షేమంగా ఉంటుంది మన సంపద క్షేమంగా ఉంటుంది మనకు ఫుల్ సెక్యూరిటీ ప్రభు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రార్థనకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే దేవునికి నీకు మధ్య ఒక మంచి కమ్యూనికేషన్ అనమాట అంటే ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసేది ప్రార్థన ఆ ప్రార్థనలో నిలకడగా ఉండి ఒక థ్యాంక్స్ గివింగ్ అనేది కూడా కృతజ్ఞత కలిగి మనం ప్రభులో ముందుకు కొనసాగగలిగే వారముగా మనం ఉన్నట్లయితే తప్పకుండా మనకేది కావాలో ప్రభు అన్నీ అనుగ్రహించగలిగిన దేవుడు బిడ్డలకి ఏం కావాలో తండ్రికి తెలుసు కాబట్టి మనం మరలా మరలా అడగాల్సిన అవసరం లేదు ఆ ప్రార్థనలో మెలకువగా కలిగి ఉన్నాము ఆ ప్రార్థనలో నిలకడ తత్వాన్ని మనం సంపాదించుకుందాము అటు కృప ప్రభు మీ అనుగ్రహించి ముందుకు తీసుకువెళ్ళును గాక దేనైనా మర్చిపోండి కానీ ప్రార్థనను మాత్రం ఎప్పుడు ఎన్నడూ కూడా మర్చిపోవద్దు అటు కృపలో ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక ప్రభు సేవలు మీ దైవజనులు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక అవు